రెండవదిగా యేసు ప్రభు మరణాన్ని జయించడానికి గల కారణం తెలుసా? ప్రేమ. చెప్పండి ఏంటి? కాస్త గట్టిగా, గట్టిగా. ఆమేన్, ఆమేన్. దేవుడు లోకమును, కాస్త హుషారుగా, దేవుడు లోకమును ఎంతో 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 ప్రేమించెను. ఆమేన్, హల్లెలూయా. ప్రేమకి ఎంత బలం ఉందో తెలుసా? చదవండి, పరమగీతంలో రాసింది 8వ అధ్యాయము 6వ వచనాన్ని గమనించండి. ప్రేమ, ప్రేమ మరణమంత బలవంతమైనది, మరణమంత బలవంతమైనది. ఈర్ష పాతాళమంత కఠోరమైనది, దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. అది చూడండి, అక్కడ రాయబడిన మాట ఏంటి? ప్రేమ మరణమంత బలవంతమైనది. నాతో కలిసి చెప్పండి, ప్రేమ మరణమంత బలమైనది. ఆమేన్. ఇప్పుడు మరణాన్ని జయించాలంటే దేనికి బలం? ప్రేమకుంది. మరణాన్ని జయించాలంటే మొదటిగా పరిశుద్ధత కావాలి, రెండవది ఏం కావాలి తెలుసా? ప్రేమ కావాలి. ఇప్పుడు యేసు ప్రభులో ఏముందయ్యా అంటే, మొదట పరిశుద్ధత, రెండవది ప్రేమ. ప్రేమ, ప్రేమ. దేవుడు పదాజ్ఞలు ఇచ్చాడు కదా, పదాజ్ఞలు ఇచ్చాడా లేదా? ఇచ్చిన ఆజ్ఞల్లో నిన్ను వలే, కాస్త గట్టిగా, నిన్ను వలే, వాల్యూ పెంచు, పెంచు బ్రదరు, పెంచు, నిన్ను వలే నీ పొలుగు వాడిని. అయితే పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వండి, ప్రైజ్ లార్డ్ చెప్పండి, అటు ఇటు ప్రైజ్ లార్డ్ చెప్పండి, ప్రైజ్ లార్డ్ చెప్పండి. ప్రైజ్ ద లార్డ్ సిస్టర్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నిన్ను వలే, కాస్త గట్టిగా, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించాలి. ఆమేన్, ఆమేన్. దేవుడు ప్రేమ కలిగిన వాడు, ఆయన ప్రేమస్వరూపి. ప్రేమ లేని వాడు మరణములో నిలిచి ఉన్నాడు అని యోహాను పత్రికలో ఉంది. దేవుడు ప్రేమస్వరూపి కనుక ఆయన కుమారుడిగా నువ్వేమై ఉండాలి? ప్రేమై ఉండాలి. ఆమె కుమార్తెగా నువ్వేమై ఉండాలి? ప్రేమ అంటే నిన్ను ప్రేమించిన వారిని ప్రేమించడం కాదు, నీ శత్రువును కూడా నువ్వు ప్రేమించాలి. నిన్ను ప్రేమించిన వారిని ప్రేమించిన నీ శత్రువు నీకు నష్టం చేసి, నీకు మోసం చేసి, నిన్ను కష్టపెట్టి, నిన్ను ఏడిపించి, నిన్ను దుఃఖపరిచి, నిన్ను వేదనకు గురి చేసి, నిన్ను చెరసాల గురి చేసి, అవమానాలు నిందలు నీ మీద వేసి, చల్లని బురదంతా కూడా, బురదలో ఉన్న గుంటలో ఉన్న బురదంతా నీ మీద చల్లి, నిన్ను రకరకాల మాటలతో హింసించిన, మాటలతో చంపిన, నిన్ను ద్వేషించిన వ్యక్తి ఉంటాడు కదా, ఆ వ్యక్తిని కూడా నువ్వేం చేయాలి? ప్రేమించాలి. ఎందుకు తెలుసా? ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. హృదయమంతా ప్రేమతో నింపుకోవాలి. హృదయమంతా ఎక్కడ కపటం, ద్వేషం, అసూయ నీ హృదయంలో లేకుండా, అర్థమైందా? హృదయమంతా, హృదయం నిండారా, నీ దేహమంతా ప్రేమతో నింపుకోవాలి. అది పవిత్రమైన ప్రేమై, పరిశుద్ధమైన ప్రేమై, దైవికమైన ప్రేమై, దేవునికి అనుకూలమైన ప్రేమై ఉండాలి. నువ్వు ప్రేమ లేకుండా ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలున్నా, ఎంత కన్నీటి ప్రార్థన చేసినా, ఎంత పరిచర్య చేసినా, ఎంత కానుకిచ్చినా, ఎంత నువ్వు భక్తి చేసినా, ప్రేమ లేకుండా చేసేదంతా సున్నా. ప్రేమించి చూడరా మేలైనది, నీలో ఉన్నదా ప్రేమన్నది. నీలో ఉందా ప్రేమ? నీలో ఉందా ఆ దైవికమైన ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ? పరిశుద్ధమైన ప్రేమలో పాపం ఉండదు. పరిశుద్ధమైన ప్రేమలో శరీర సంబంధమైన కార్యాలు ఉండవు. యవనస్తులు ప్రేమించుకుంటారే, అది పాపపు ప్రేమ అంటారు, లోకపు ప్రేమ అంటారు, అది శరీర ప్రేమ అంటారు. యేసయ్య ప్రేమ అది కాదు, అది పరిశుద్ధమైంది, నిష్కపటమైంది, నిర్దోషమైంది, కపటము లేనిది, యథార్థమైంది, పరిశుద్ధమైంది.
అలాంటి దైవికమైన ప్రేమ, దైవికమైన ప్రేమ. నీ లోపల ప్రేమ లేకపోతే నీ భక్తి వ్యర్థం, నీ ప్రార్థన వ్యర్థం, నీ ఉపవాసాలు వ్యర్థం, నీ ఆత్మ సంబంధమైన ఈ ప్రయాణం అంతా నీకేమి ఫలభరితంగా ఉండదు. నీకు పరలోకం ఉండదు, పరలోకంలో నీకు స్థానం ఉండదు. ఎందుకు తెలుసా? ఆ ప్రేమ సామ్రాజ్యములో ప్రేమతో నింపబడిన వారే ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రేమ లేకపోతే అంతా వ్యర్థమే. ప్రేమ లేని వరాలన్నీ సున్నా, క్షేమమేదిరా నీకు అన్న. ప్రేమ లేని వరాలు, ప్రేమ లేని ఆత్మ నింపుదల అర్థమైంది అంత వ్యర్థం. పాటలో అర్థమైంది తెలుసా? దేవదూత భాషలు దేనికి? ప్రేమ లేని వారి లోపల ఏముంటుందండి? ఏముంటుంది? ఏముంటుంది? కఠినత్వం ఉంటుంది. ప్రేమ లేని వాళ్ళందరికీ హృదయాలు ఎలా ఉంటాయంటే రాతి వలె ఉంటాయి, కఠినంగా ఉంటాయి. కఠినంగా ఫరో కఠినం చేసుకొని బాగుపడ్డాడా, చచ్చాడా? అంత నష్టమే, అంత నష్టమే. ప్రేమ లేకపోతే నువ్వు అంత కోల్పోతావు. నీ బలాన్ని కోల్పోతావు, నీ ఆరోగ్యాన్ని కోల్పోతావు, నీ ఇంటిని కోల్పోతావు, నీ పిల్లల్ని కోల్పోతావు, వ్యాపారం ఉద్యోగం అన్నీ కోల్పోతావు. అర్థమైందా? ప్రేమ లేకపోతే. ప్రేమ కలిగి ఉన్నావో ఆ ప్రేమ వేడిన దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క గుడ్ ఫ్రైడే, ఈ యొక్క దినాల్లో 2-3 రోజులు ఉండడానికి వృద్ధులు వచ్చారు మన దగ్గర, మన విశ్వాసులు. అర్థమైందా? వృద్ధులు వచ్చారు. వాళ్ళు వస్తే నా తల్లి తండ్రి అనుకుంటాను నేను. వాళ్ళు చూడగానే అమ్మతో చెప్పానమ్మా, వారికి కావలసిన ఏర్పాట్లు చేయండి, వారికి మంచి భోజనం పెట్టండి. అర్థమైందా? అక్కడ ఉండడానికి వసతి సరిగా లేకపోతే ఇక్కడికి పంపించి ఆటోలో. అర్థమైందా? ఇక్కడ పంపించి నైట్ పండుకున్న తర్వాత మళ్ళీ ఉదయం ఆటో పంపించి మళ్ళీ మందిరానికి రప్పించి మళ్ళీ అక్కడ భోజనం పెట్టి మళ్ళీ రాత్రి కాగానే ఇక్కడికి పంపించి ఎవడు పట్టించుకుంటాడండి ఈ రోజుల్లో? సేవకుడు, సేవకుడు ఎవడు పట్టించుకుంటాడు ఈ దినాల్లో? సేవకుడు తన కుటుంబాన్ని కట్టుకోవడానికే సరిపోతుంది సమయం. వాళ్ళ కుటుంబాలు చూసుకోవడానికి, వాళ్ళ సంపాదన చూసుకోవడానికి జీవితం సరిపోతుంది. నీ గురించి ఎవడు పట్టించుకోవాలి? నువ్వు చస్తేంది బతికితేంది, నువ్వు వస్తేంది రాకపోతేంది అన్న దినాల్లో మనం ఉన్నాం. కాదు కాదు, అది సేవ కాదు, అది ప్రేమ కాదు. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించాలి. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించాలి, అది ప్రేమ. మళ్ళీ వస్తున్నప్పుడు అమ్మగారు అంటుంది, ఆరాధన అయిపోయిన తర్వాత, అయ్యా ఆ వృద్ధులను ఆటో తీసుకొని ఇక్కడ తీసుకొస్తాను, భోజనం ఇక్కడ పెడతాను. చూడండి ఎంత దూరం ఆలోచిస్తున్నాము. అంత ఆలోచించే సమయం మాకుంటుందా? అయినా నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. మన గురించి మనం ఆలోచించుకోవడం ప్రేమ కాదు, ఎదుటి వారి గురించి ఆలోచించే ప్రేమ. వారి కష్టం ఏంటి, వారి బాధ ఏంటి, వారి ఆకలి ఏంటి తెలుసుకొని తీర్చే ప్రేమ. ఆ ప్రేమ నీకుందా? అలాంటి ప్రేమతో జీవిస్తున్నావా? భయంతో వచ్చిన వాళ్ళు తక్కువ, భయంతో వచ్చిన వాళ్ళు ఎక్కువ, భక్తితో వచ్చిన వాళ్ళు తక్కువ. నేనంటాను భయముతో కూడిన భక్తి ఉండాలి. భక్తి అనేది ఒంటరిగా చేయకూడదు, భక్తికి రెండు కలవాలి, భయము భక్తి, భక్తి భయం. ఈ రెండు కలిసినప్పుడే అది నిజమైన భక్తి. ఆమేన్, ఆమేన్. నేను చేస్తావా? మంచి భక్తితే. లేదా యూదా ఇస్కరియోత్తుగా సైడ్ అయిపో, సైడ్ అయిపో. నో, నువ్వు వచ్చినా నీకు లాభం లేదు, నువ్వు వచ్చినా లాభం లేదు. భక్తి చేస్తావా? కరెక్ట్ చేయి, పర్ఫెక్ట్ చేయి, మా మాదిరిగా చెయ్యి. మేము ఎలా చేస్తున్నామో, మిమ్మల్ని నడిపించే సేవకులమైన మేము ఎలా చేస్తా, అలా చెయ్యి. చాదగాదా, చాదగాదా? నిన్ను బట్టి సమాజంలో అవమానకరమైన మాటలు రాకుండా. వాడు నీకు గుడికొస్తున్నాడట కదయ్యా, వాడికి ఇలా 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 తిరుగుతున్నాడయ్యా, ఇలా ఇలా తిరుగుతున్నాడయ్యా, వాడిని పిలిచి చెప్పరాదు.
అని అన్నాడు. నేనేం చేసేది, ఏమైనా కోటు పెట్టుకున్నానా చర్చిలో, ఏమైనా లాయర్లను పెట్టుకున్నానా? ఆలోచించు, ఆలోచించు. ఒక ఊరంతా ఒక కాలనీ అంతా థూ అంటట్టుగా బ్రతుకుతావెందుకు? లేదు, మంచి సాక్ష్యం. యేసు ప్రభు బిడ్డలకు ప్రపంచంలో ఉన్న సాక్ష్యం ఏం తెలుసా? వారు పరిశుద్ధులు, వారు మాట తప్పని వారు, వారు ప్రేమ కలిగిన వారు, వారు మాటిస్తే తప్పరు, వారు సత్యమే మాట్లాడుతారు. అది అట్టి సాక్ష్యమును మనము కలిగి ఉందుముగాక. హల్లెలూయా. ప్రేమించు, నీ భార్యను ప్రేమించు, నీ భర్తను ప్రేమించు, నీ పిల్లలు ప్రేమించు. భార్యను కాదని నీ పక్కలను ప్రేమిస్తావు నాయనా? ద్వేషం, కళ్ళ, కోపం, అసూయ, ఇవన్నీ యేసు నామములో నీలో నుంచి తొలగిపోవునుగాక.